హాయ్ అండి, ఈ వీడియోలో డాక్టర్ కాదర్ వాలీ గారు చెబుతున్న రోగనిరోధక శక్తి పెరగడానికి ఎలాంటి కషాయాలు తీసుకోవాలి, ఆడవారైతే ఎలాంటి కషాయాలు తీసుకోవాలి, ఈ కషాయాలు ఎన్ని రోజులు తాగాలి, ఎవరెవరు తాగవచ్చు ఈ కషాయాలు, ఈ కషాయాలు తాగడం వల్ల ఎలాంటి రోగాలు రావు, ఈ కషాయాలు తయారు చేయడానికి ఏ నీరు వాడాలి, ఎటువంటి బెల్లం ఉపయోగించాలి, ఏ ఆకులు తీసుకోవాలి, కషాయాలు తయారు చేసే పద్ధతి, ఈ విషయాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎలాంటి కషాయాలు అంటే 7 రకాల కషాయాలు తీసుకుంటే మనకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అవి గరిక కషాయం, తులసి కషాయం, తిప్పతీగ కషాయం, కానుగ కషాయం, బిల్వం, రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం. ఈ 7 రకాల కషాయాలను మనం తాగినట్లయితే మనకు రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఆడవారైతే ఎలాంటి కషాయాలు తీసుకోవాలి? గోంగూర కషాయం, ఇది ఆడవారికి రామబాణం లాంటిది. ఇది తాగినట్లయితే రక్తహీనత తగ్గుతుంది, వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది, రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. నెక్స్ట్ కొత్తిమీర కషాయం, రావి ఆకు కషాయం, ఈ 2 కషాయాలు తీసుకున్నట్లయితే ఆడవారిలో ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయండి. నెక్స్ట్ ఈ కషాయాన్ని ఎన్ని రోజులు తాగాలి? ప్రతి ఒక్క కషాయాన్ని 4 రోజులు తాగాలి. ఒక కషాయం 4 రోజులు తాగిన తర్వాత ఇంకో కషాయాన్ని అట్లా 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క కషాయాన్ని తీసుకోవాలి. ఒక్కొక్క కషాయాన్ని 4 రోజులు తాగిన తర్వాత ఇంకో కషాయాన్ని 5వ రోజు నుండి స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరు తాగవచ్చు? 9 నెలల పాప నుంచి 108 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా ఈ కషాయాలను తాగవచ్చు. ఈ కషాయాలను తాగడం వల్ల మనకు 2-3 సంవత్సరాల వరకు ఎలాంటి రోగాలు, ఈ విష జ్వరాలు కానీ డింగీ జ్వరాలు కానీ ఇలాంటి రోగాలు మనకు రావు. నెక్స్ట్ ఈ కషాయాలు తయారు చేయడానికి ఎలాంటి నీరు వాడాలి? రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ నీటిని పోసుకుని దానిలో రాగి ముక్కను 7 గంటలు కానీ రాత్రంతా కానీ ఉంచాలి. ఆ నీటిని వంటకు కానీ కషాయాలకు కానీ త్రాగడానికి కానీ ఉపయోగించాలి. ఈ రాగి ముక్కను రోజు మనం శుభ్రం చేసుకోవాలి. ఒకరోజు ఉంచిన తర్వాత శుభ్రం చేసుకుని 2వ రోజు మళ్ళీ ఆ రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో ఉన్న నీటిలో 7 గంటలు కానీ రాత్రంతా కానీ రాగి ముక్కను ఉంచి ఆ నీటిని వంటకు కానీ కషాయాలకు కానీ త్రాగడానికి కానీ ఉపయోగించాలి. నెక్స్ట్ ఆ కషాయాల్లో ఎలాంటి బెల్లం యూజ్ చేయాలంటే చెరుకు బెల్లం వాడకూడదండి. దీనిలో ఎందుకంటే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రక్టోజ్ తక్కువగా ఉంటుంది. తాటి బెల్లం అయితే చాలా మంచిది, దీనిలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది, గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. ఈ కషాయాలకి ఎలాంటి ఆకు యూజ్ చేయాలంటే వీటికి ఎటువంటి మందులు కొట్టనివి, మన పెరట్లో కానీ దానిలో లేకపోతే ఎటువంటి మందులు తగలనివి ఆకులు, ఫ్రెష్గా ఉండే ఆకులు, మందులు కొట్టని ఆకులను తీసుకొని తయారు చేసుకోవాలి కషాయాన్ని. నెక్స్ట్ ఈ కషాయాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గుప్పెడు ఆకుల్ని, ఏ మందులు కొట్టనటువంటి ఆకులను తెచ్చుకుని ఒక గుప్పెడు తెచ్చుకుని ఒక గ్లాస్ నీటిని పోసుకుని దానిలో ఈ ఆకులు వేసి దానిని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద మరగ కాచి దాటిని వడపోసి దానికి తాటి బెల్లం కొంచెం వేసుకుని ఇలా ఈ కషాయాన్ని తీసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.